ఎస్ మోటివేషన్ వర్క్స్. నాకు తెలుసు మీలో చాలామంది మోటివేషనల్ వీడియోస్ని లైక్ చేస్తారని, ఎందుకంటే మోటివేషన్ మేక్స్ యూ వర్క్ హార్డ్. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు మోటివేషనల్ వీడియోస్ మరి యూట్యూబ్ వీడియోస్లో చూసి వాళ్ళ జీవితాలను మలుపులు తిప్పుకుంటూ ఉంటారు. నిజం, జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం, మలుపులన్నీ చెడగెత్తరాదవా. నేను కూడా నా లైఫ్లో చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ని చూసా. అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు, అంటే వాళ్ళు ఏం చెప్తుంటారు, అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు నిజంగా చేసినవి, ఎక్స్పీరియన్స్ చేసినవి, లేదంటే గ్రేట్ పర్సనాలిటీస్ లైఫ్స్ ఇవి. అలా చెప్పుకుంటూ కూడా క్రింజ్ చేసిన చాలామంది గొప్ప గొప్ప మోటివేషనల్ స్పీకర్స్ని చూసాను నేను యూట్యూబ్లో. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. లాంగ్ స్టోరీలో ఉన్న మోటివేషన్ని షార్ట్ వీడియోగా చేసి కూడా మోటివేట్ చేస్తారు వీళ్ళు. అంటే షార్ట్ వీడియోలో మనం మోటివేట్ చేయలేమా బ్రో, అంటే ఓన్లీ యూట్యూబ్ వీడియోస్లో మాత్రమే చేస్తారా? అలా అనేం లేదు. ఈరోజు మనం మాట్లాడే వీడియోలో అందరూ ఉంటారు, వాళ్ళ మోటివేషన్ని మీకు మూలశంకర్ రావడం గ్యారంటీ. మోటివేషన్స్తో ప్రాబ్లం లేదు మనకు, ఇక్కడ ఈ మోటివేటర్స్తోనే ప్రాబ్లం మనకు. వెల్ హలో గాయ్, సిరా మనం మోటివేషనల్ స్టార్స్ ఆఫ్ సోషల్ మీడియా గురించి మాట్లాడుకోబోతున్నాం. నిజంగా మీరేమన్నా అనుకోండి, ఒకప్పుడు కృష్ణ చైతన్య రెడ్డికి పెద్ద ఫ్యాన్ నేను. అలా ఇంకెవరు ఉన్నారు, వేణు కళ్యాణ్, బిఆర్ షఫీ, ఇలా చాలామంది ఉన్నారు. కానీ అన్నేమో ఇలా ఉండిపోతే తమ్ముడు మాత్రం జామకాయ టు పుచ్చకాయ. ఎవల్యూషన్. ఒక ముసలాయన ఉంటాడు, ఏం అమ్ముతుంటాడు అంటే తర్బూజాలు ఉంటాయి కదా, వాటర్ మిలన్స్, పుచ్చకాయలు అంటారు కదా, అవి అమ్ముతుంటాడు. లేదన్న, నాకు అసలు డౌట్, నువ్వు ఈ పుచ్చకాయలు జామకాయలతో ప్రమోషనల్ వీడియోస్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? అసలు పోతే పోనీ చేసేవలే కానీ వెళ్ళి పుచ్చకాయల షాప్ దగ్గర ప్రమోషన్స్ కిందకి ప్రోడక్ట్ రివ్యూలు మాత్రం చేయక నువ్వు. ఎందుకంటే పుచ్చకాయలు కొనడానికి వచ్చినాడే ఎవడన్నా నీ నోటిని చూసి తలకాయ బాగుంది కదా అని పట్టుకొని పోతాడు. అయినా మనకి అఫిలియేట్ ఇన్కమ్ అంతా కూడా ఎందుకన్నా ఛానల్లో మనీ సంపాదించడానికి కోర్స్ ఉన్నట్టుంది. అన్నయ్య ఐడియాలజీ చూస్తే నాకు ఇడ్లీలో మ్యాగీ వేసుకొని తినాలనిపిస్తుంది. అన్నయ్య ఎంత గొప్పోడంటే జీవితంలో బాగా డెవలప్ అయ్యి మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళంతా అన్నయ్య దగ్గరికి వస్తారు. ఐరనీ ఏంటంటే అన్నయ్య వాళ్ళతో డబ్బులు లాగేస్తాడు. ఒక జామకాయ కొనేటప్పుడు తీయగుంటదా అని అడుగుతారు. అదేంటి, కొంతమంది జామకాయలు తీసుకునే ముందు పెద్దగున్నాయా లేదా అని చూస్తారు. రే ముందు నువ్వు నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు, నాకు అర్జున్ అడ్రస్ పెట్టా, నువ్వు అడ్రస్ పెట్టు, పెట్టురా నువ్వు అడ్రస్ పెట్టు. రోస్టింగ్ పేరుతో ఏం చేస్తున్నావురా నువ్వు యూట్యూబ్ లో? నీలాంటి వాడు సొసైటీలో ఉంటా సొసైటీ పైన ఎంత ఎఫెక్ట్ పడుతుందో తెలుసా నీకు? అసలు రే తప్పైపోయిందో అదిలేయండి రా బాబు, నన్ను ఎదవనోరు, ఇది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. బేల్ రెడీ చేసుకోండి నా కోసం. ఉన్నా లేకున్నా ఉప్పు పెట్టుకొని తింటారు. నువ్వు ఉప్పు పెట్టుకొని తింటావేమో, లో బీపీ పేషెంట్ గాడివి. నేను అలా తిన్ను, అడ్డమైన గడ్డి తినడానికి నేనేమైనా నీళ్ళ. నేను పద్ధతిగా ఉప్పు కారం పెట్టుకొని తింటా నేను. అయినా నీలాంటి వాడితో మాట్లాడంటో నాకు, ముందు బీపీ చెకప్ ఏ హాస్పిటల్లో చేయించుకుంటావో చెప్పు ముందు. నువ్వు రేపటి నుండి నేను అక్కడికి వెళ్తాను. కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకు. వాడికి ఏమైనా అల్సర్ అనుకుంటున్నావు నువ్వు? వర్కౌట్ టిప్స్ చెప్తున్నావు. అయినా సోషల్ మీడియా ఎవల్యూషన్ చూసారా మీరు? ఆరిపోతున్న అగరబత్తి గారు మోటివేషన్ గురించి మాట్లాడుతున్నాడు అనుకో, మనం ఏమనుకోవచ్చు, ముసలాడికి లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మనకు పనికొచ్చేవి చెప్తాడు, చాలా చూసి వచ్చాడు కదా అనుకుంటాం. ఒకవేళ అదే ముసలాడు మోటివేషన్ పేరు మీద తల తినేశాడు అనుకో, అప్పుడేమనుకోవచ్చు, వయసు అయిపోయేది కదా, ముసలాడికి చాదస్తాం అనుకోవచ్చు. కానీ దీని అమ్మ అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే 8 సంవత్సరాల వయసు లేని పిల్లలు కూడా మోటివేట్ చేయడానికి రెడీగా ఉంటే అసలు ఏం చేస్తాం మనం? ఆహా అలా అని కాదు, అసలు ఏం చేయగలం మనం? అయినా నీ మోటివేషన్ నా బాడీ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు ఫ్రీజ్ అయిపోయింది, ఇంకేం కదులుతాను నేను. ప్రీతి పగడాల అక్కను చూస్తే చాలు, ఎందుకో నా జీవితం మీద నాకే చిరాకు పుట్టడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే శ్రీశ్రీ గారు ఏం చెప్పారు, కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు పిల్ల, కవితామయమేనో అన్ని అన్నారు. అలాగే దాని అక్క కూడా ప్రూవ్ చేసేసింది, రీల్స్ లో కంటెంట్ పెట్టడం అయిపోతే గుడ్ల మీద బతికేస్తుంది. బ్యూటిఫుల్ కోడిగుడ్డ. అక్క అక్క ప్లీజ్ అక్క వద్దక్క ప్లీజ్ అక్క, ఎందుకంటే ఇప్పటికే రేసిజం తట్టుకోలేకపోతున్నాం. కోడిగుడ్ల మాటలు వింటే లోపల పిల్ల సూసైడ్ చేసుకుంటుంది. కారం మసాలా ఉల్లిపాయలు వేసి మేక్ బ్యూటిఫుల్ ఆమ్లెట్. సో వై నీ లైఫ్ లో ఇఫ్ యు ఫీల్ బ్రోకెన్. అక్క వద్దు ఇంకా, ఈ కోడిగుడ్లకి మనుషులకి సంబంధాలు పెట్టి నువ్వు చెడ్డదానిగా మిగిలిపోకు. అసలు ఏం తెలుసు నీకు కోళ్ళ గురించి, మనుషులు అసలు ఎంత గొప్పోళ్ళో తెలుసా నీకు? అసలు కోడిగుడ్లో నుంచి బయటకు వస్తే పెంచుకుంటారు, అదే మనిషిలో నుండి బయటకు వస్తే చెత్త కుప్పకిచ్చి పెంచుకోమంటారు. ఈ ప్రపంచంలో నిన్ను ప్రేమించే వాళ్ళు మీ అమ్మ నాన్న ఒకరే. ఏ నీ జీవితం మీద నీకు చిరాకు పుట్టడం స్టార్ట్ అయిపోయిందా? అయినా ఏంట్రా నువ్వు వాళ్ళిద్దరిని నువ్వు లవ్ చేస్తుంటే ఒక్కరే అంటున్నావు? ముందే కూర్చోండి రా, పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నావు. అన్నకు నషా రావాలంటే పెడిగ్రీ తినాలి కదా.
ఇమోషన్ నువ్వు చనిపోయిన తర్వాత మీ చుట్టాలు కూడా అంటారు ఇంకెంత టైం పట్టుది తీయడానికి. అన్నయ్య మోటివేషన్ పక్కన పెడితే అన్నయ్య డైలాగ్ డెలివరీలో యాటిట్యూడ్ భలే నచ్చింది నాకు. ఆ ఫేస్ చూసారా? యాక్చువల్లీ అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ బాడీ డబుల్ గా నవీన్ అన్ననే వాడారు. అప్పుడు కూడా బాడీ అన్నది ఎవడ్రా బాడీ అన్నది మా బామ్మ ఎండనక వాననక తనకు నేనంటే ఎంత ప్రేమ తెలుసా. చిన్నప్పుడు నా బొమ్మ మిస్ అయితే తను నాతో పాటు వచ్చి వెతకడానికి హెల్ప్ చేసింది. బాడీని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టండి. కళ్ళు స్లోగా తిరుగు అమ్మా. నా కళ్ళు చిన్న కలుగా పడుతున్నాయి చూడగలుగుతా. చూసావా నువ్వు డాక్టర్ అంటే స్క్రిప్ట్ రాసిన ఆడు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు చూడు. ఏంటో కళ్ళు మెల్లగా తెరువురా అంటే వాడు దాచేసుకున్న బిస్కెట్స్ కుక్కలేసుకుపోతున్నట్టు పెట్టాడు ఫేస్. ఓ పని చేయి నువ్వు వద్దు నువ్వు ఓ పని చేయి నువ్వు ఆ కళ్ళు మళ్ళీ బీకేను. అరే మామ నా కళ్ళు వచ్చింది రా నేను చూడగలుగుతున్నాను రా అంటారా కళ్ళు వచ్చిన ఆనందం పడుకుని సంతోషం అనుకుని నెల కూర్చున్నావు అంటారా చి నాకు కళ్ళు వచ్చిన అని చెప్పి కుల్రా బాబు వీడియో ఫ్రెండ్ రా బాబు. సారీ నా మామ నాకు కళ్ళు ఇచ్చింది నువ్వు. ఓకే ఇప్పుడు అర్థమవుతుంది నాకు లోపల కళ్ళు డొనేట్ చేసి బయటికి వచ్చి పోయిపోయి నా కళ్ళు ఈ అదవాకి ఇవ్వాల్సి వచ్చిందని బాధపడుతున్నాడు ఆడు. అయినా ఈ అదవా అని చూసారా వాడు కళ్ళు వీడి దొబ్బేసిందే కాక వాడిని కొట్టి వాడు కింద పడ్డాక పక్క నుండి కుక్క నవ్వినట్టు అవుతున్నాడు. జిఎస్టీ కొద్ది కిడ్నీలు కూడా రాసి ఇవ్వాల్సింది. నీ లైఫ్ అందరికన్నా నీకే ఎక్కువ ఇంపార్టెంట్. నీ డెసిషన్స్ నువ్వే తీసుకో. నీకేది అనిపిస్తే అది చెయ్యి. నీకేది హ్యాపీనెస్ ఇస్తే అదే చెయ్యి. అక్క ఎప్పుడైనా ప్రాక్టికల్ గా మాట్లాడుతుంది నిజాలు చెప్తుంది. మన గీతు అక్క మోటివేషనల్ వీడియోస్ చూసి బాగుపడ్డ వాళ్ళని చాలా మందిని చూశాను అదే కళలో. లేకపోతే బ్రైట్ గా ఫ్యూచర్ ను వాడి జీవితం డార్క్ గా మారిపోవడం చూడడానికి నాకేమైనా కళ్ళతో బ్యాన్ అనుకున్నారా మీరు? అయినా అక్క ఎన్ని నిజాలు మాట్లాడుతుందంటే మనం చూస్తే చాలా మంది నా కొటేషన్స్ ని గూగుల్ కాపీ అన్నారు. అవునరా అది నేనే చెప్తా దానిలో నువ్వేం కనుక్కున్నావురా బోడే. అలాంటప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్సర్ ఎలా అవుతారు? మీరు ఓన్ డైలాగ్స్ రాసుకొని పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనే కదా. ఆ ఒంటికాని రాక్షసుడు మిమ్మల్ని కంటెస్టెంట్ గా పెట్టి షో ని రన్ చేశారు. ఇంకా లాభం ఏంటి? చేసిన రాయ్ నోరు జారిన మాట అయిపోయిన అకేషన్ గడిచిపోయిన టైం కోల్పోయిన నమ్మకం ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ రికవర్ చేయలేదు. కోల్పోయిన నమ్మకం అయిపోయిన టైం ఇంపార్టెంట్ అని నువ్వు బాగానే చెప్తున్నావు కానీ మరి నీ వీడియోస్ చూడడం వల్లే ఆ టైం అంతా కూడా వేస్ట్ అవుతుందని మాత్రం చెప్పేవేంట అక్క నువ్వు. ప్లీజ్ ఒక్కసారి నువ్వు నీ నోటితో ఆ మాట చెప్తే నీ ఫాలోవర్స్ ఊపిరి పీల్చుకుంటారు. ప్రియులారానా రే మేము నీకు ప్రియులం ఎందుకు అవుతాను రా కామ్ మేము నీకు ప్రియులంగా ఉన్నాం. నాకు నువ్వు అసలు నచ్చలేదు. స్కూల్ ప్రేయర్ లో ఆల్ ఇండియా సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్రేయర్ చేసిన వాడు కూడా యూట్యూబ్ లోకి వచ్చి ప్రియులారా అంటే మనిషి బానిసై బతుకుతున్నాడంటే తన జీవితం గురించి తనకి ఏమర్థమైంది చెప్పండి. ఫస్ట్ నీ జీవితం మీద నీకేమర్థమైందిరా? నీవు జీవితంలో ఏం చూసావని వేరే వాళ్ళకి జీవితం పరమార్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చావు? ఏదైనా పొరపాటు చేస్తే మన పెద్దలు నీకు బుద్ధుందా నీ జ్ఞానం ఉందా అని తిట్టేవారు. కానీ ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఈజీగా అడిగేస్తున్నారు. ఏం నీకోసం పాంప్లెట్ చేసి అడగమంటావా? పోనీ న్యూస్ పేపర్ లో ఆర్టికల్ రాస్తారు చదువుకో. ఓ అది చదవాలంటే ముందు చదువుకొని ఉండాలి కదా. నువ్వు బుద్ధి జ్ఞానం లేని ఏదవ్వని రియలైజ్ అయ్యి ఉంటారు. ఇంకా అడగటం వేస్ట్ అని అడగడమే మానేశారు. అయినా మరి పేరెంట్స్ అర్థం చేసుకోవడం మంచిదే కదరా. అందులో మరి నీకేం పోయింది? పేరెంట్స్ చదువుకోమని ట్యూషన్ పంపిస్తే క్లాస్ బంక్ కొట్టి ఇన్నర్ బ్యూటీ ఈస్ పర్మనెంట్, ఔటర్ బ్యూటీ ఈస్ నాట్ పర్మనెంట్. రే వీడిని తీసారా ముందు వీడియోలో నుండి? వీడి మధ్య ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అన్నిటిని డిస్టర్బ్ చేస్తున్నాడు. రోజా పువ్వుని చెత్త కుండి అని పిలిచినంత మాత్రాన రోజా పువ్వు చెత్త కుండీలా మారిపోతుంది. ఓకే కానీ ఈ మధ్య పాపం అదే రోజా పువ్వుని రెడ్ ఫ్లవర్ అంటున్నారు. ఏంటి తప్పు కాదా? ఏంటి బూత్ కూడా కాదా? మరి ఎందుకురా తిడుతున్నారు? దాని రంగు రూపు సువాసన రోజా పువ్వులాగే ఉంటుంది. లేదు ఇది కూడా స్కిప్ చేయరా నువ్వు ప్లీజ్. ఏడికైతే ఆడికి గాని ఈసారి అయితే వెనకాలకి చూసేదే లేదు. అంతే అక్క నువ్వు అస్సలు వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే నువ్వు వెనక్కి తిరిగి పక్కకు చూసేలోపు నువ్వు రియలైజ్ అయ్యేది ఏంటంటే నువ్వు ఇన్ని రోజులు దాటుకొచ్చిందంతా వేస్టే అని. ఎందుకంటే నువ్వు లైఫ్లో అసలు ఇవాల్వ్ అవ్వలేదని అర్థం. నేను ఈ దునియాలో నమ్మేది ఇద్దరిని, ఒకటి నన్ను, రెండు మన నవ్వి నన్న. ఎందుకంటే అక్క మోటివేషన్ లిమిట్స్ ని చేరగలిగేది అన్న మాత్రమే, మిగిలిన వాళ్ళంతా స్క్రాపే. ఇంకోటి కూడా నన్నే. ఇంకా నవ్వి నన్న కూడా వేస్టే ఇప్పుడు. యాటిట్యూడ్ క్వీన్ అక్క. ఏంటి ఈ హేటర్స్ కి ఈ ట్రోలింగ్స్ కి అస్సలు భయపడే రకం కాదు నేను. ఓకే బాగుంది, రోస్ట్లకి ట్రోల్స్ కి భయపడవు ఓకే. కానీ లాస్ట్ లో ఆ మ్యూజిక్ ఏంది అసలు? అంటే సూసైడ్ చేసుకోమని నీ ఆడియన్స్ కి ఇంట్లో ఇస్తున్నావా లేకపోతే రోస్టర్స్ కి చెప్తున్నావా? భయపడను అని నువ్వే చెప్పు, ఇండైరెక్ట్ గా పరుగు పోతుంది అని చెప్పు.
ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే ఒక గిఫ్ట్, కన్సిస్టెంట్గా వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఓకే సారీ. ఇంకా అలాగే ఇన్స్టాగ్రామ్లో అండ్ ట్విట్టర్లో ఫాలో అండి, లింక్స్ ఆర్ ఇన్ ద పిన్డ్ కామెంట్. బాయ్.